తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఘన కీర్తిని దశ దిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధి విధానాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన ప్రత్యేకమైన రోజు ఇది. అందుకే ఈసారి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధి విధానాలపై సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రమని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో నేడు అన్ని రంగాల్లోనూ తెలంగాణ అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తోందన్నారు సీఎం కేసీఆర్. దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మారిందన్నారు. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు ప్రజలు మన రాష్ట్రం సాధిస్తోన్న అభివృద్ధి గురించి విని చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. తొమ్మిదేళ్ల అనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా తెలంగాణలో పాలన కొనసాగుతోందన్నారు సీఎం కేసీఆర్. పదవ వసంతంలోకి అడుగిడుతోన్న చారిత్రక సందర్భంలో రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ ఘన కీర్తిని దశ దిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను మొత్తం 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అదే రోజు రాష్ట్ర మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగే మొదటి రోజు కార్యక్రమాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్ఓడీలు ఉద్యోగులందరూ హాజరవుతారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒక రోజును ప్రత్యేకంగా మార్టియర్స్ డేగా జరుపుకోవాలి. అమరుల స్మారక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి విద్యుత్ దీపాలతో వెలిగించాలి. గ్రామ గ్రామాన తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించాలి. జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డేలో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ ఉత్సవాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉత్సవాల అనంతరం మరో 20 రోజుల పాటు వరుసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్ రూపంలో ప్రదర్శించాలి. వ్యవసాయం, విద్యుత్ ఇలా ప్రతి ఒక్క శాఖ గురించిన డాక్యుమెంటరీని ఆయా శాఖలకు కేటాయించబడిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తారు. ప్రతి శాఖ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని కూలంకషంగా రికార్డ్ చేస్తూ అన్ని శాఖలకు శాఖల వారీగా ఒక్కో డాక్యుమెంట్ను రూపొందించి ప్రదర్శించాలి. ఆయా శాఖలు దేశానికి ఆదర్శంగా సాధించిన ప్రగతిని, ఈ ప్రగతి సాధించడానికి వెనుక రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని, దార్శనికతను విశ్లేషిస్తూ డాక్యుమెంట్ను రూపొందించి సినిమా హాళ్లు, టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి.
విద్యుత్ శాఖకు కేటాయించిన రోజును పవర్ డేగా పరిగణిస్తూ ఆ రోజు విద్యుత్ శాఖ సాధించిన విజయాల గురించి డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. ఆ రోజంతా విద్యుత్ డేగా జరుపుకుంటారు. అలాగే తాగునీరు సాగునీరుకు సంబంధించి మొత్తం ఒక రోజును వాటర్ డేగా నిర్వహించాలి. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని రకాల అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించి వెల్ఫేర్ డేను ప్రత్యేకంగా ఒక రోజు నిర్వహిస్తారు. దళిత బంధు అమలు, 125 ఫీట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సహా పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యాచరణను గురించిన సమాచారాన్ని పలు మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిపేలా కార్యక్రమాలుండాలి. ఇలా అగ్రికల్చర్ డే, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డే, రెవెన్యూ డే, పరిపాలన సంస్కరణలు, పోలీసు సంస్కరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపే దిశగా విమెన్స్ డే, ఇండస్ట్రీస్ ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టిజాన్స్ డే, గ్రీన్ డే, హ్యాండ్లూమ్ డే, ఆర్థిక ప్రగతి గురించి, మౌలిక వసతుల అభివృద్ధి, ఇలా ఒక్కో శాఖకు ఒక్కో రోజును కేటాయించి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గురించి ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలుంటాయి. స్వతంత్ర భారతంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీని రూపొందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన, ప్రభుత్వ పాలన ప్రారంభమైన జూన్ 2, 2014 నుంచి 2023 జూన్ 2 దాకా స్వయం పాలనలో సాగిన సుపరిపాలన, అది సాధించిన ప్రగతిని గురించి మరో డాక్యుమెంటరీ రూపొందించాలి. 21 రోజుల పాటు తెలంగాణ సంబురాలు నిర్వహించాలి. ఈ సందర్భంగా పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపద తదితర సంగీత విభావరి, సినిమా జానపద తదితర కళాకారులతో ప్రదర్శనలు వంటి సంగీత నృత్యం, జానపదం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలను, ప్రముఖ రామప్ప సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సుందరీకరణ చేపట్టి విద్యుత్ కాంతులతో అలంకరించాలి. హుసేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణసంచా పటాకులతో వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టాలి. ఉద్యోగ విధుల్లో ప్రతిభ కనబర్చిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డులు అందజేయాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 5,000 మంది కళాకారులతో హైదరాబాద్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, ధూమ్ధామ్ ర్యాలీ నిర్వహిస్తారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శోభ ప్రస్ఫుటించేలా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా ఉత్సవాలను నిర్వహించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలోని ఉత్సవాల కమిటీ ఇందుకు సంబంధించి పలుమార్లు సమావేశమవుతూ ఉత్సవాల విధి విధానాలపై మరింతగా చర్చిస్తూ ఇంకా ఏవైనా చేర్చదగ్గ అంశాలుంటే జత చేసుకుని తుది రూపం ఇవ్వాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.